జీవితంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో విమానం ఎక్కబోతున్నాను విమాన ప్రయాణం అంటే చాలామందికి భయం ఉంటుంది కానీ ఇప్పుడు బస్సులు వచ్చినట్టు వచ్చినాయి ఇంతకుముందు కేవలము ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికే ఉండేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నము విజయవాడ తిరుపతి కడప కర్నూలు రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈరోజు నేను తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కడపకు పోతున్నాను విమానంలో టికెట్ ఎంత అవుతుంది విమానం ఎక్కితే గాల్లోనే కలిసిపోతామా విమానంలో ఊపిరాడక చచ్చిపోతామా విమానంలో గుండె ఆగిపోతుందా ఇవన్నీ తెలుసుకుందాము విమానం టికెట్ ఎవరైనా కానీ ఆన్లైన్లో డైరెక్ట్ కొనుక్కోవచ్చు ఈరోజు మేము సుమారుగా ఐదు రూపాయలు కట్టినాము ఒక్కొక్క టికెట్కి హైదరాబాద్ నుంచి గడపకు కొన్నిసార్లు మూడు వేలు నాలుగు వేలకు కూడా వస్తుంది టికెట్ ఆధార్ కార్డు ఫోన్లో టికెట్ చూపిస్తే చాలు ఇంకా లోపలికి పోవచ్చు ఎవరు పుట్టానే విమానంలో పోవడం నేర్చుకోలేదు ఒకసారి నేర్చుకుంటే వంద సార్లు నేర్చుకున్నట్టే పదహైదు కేజీలు ఉన్న ఒక సూట్ ఏమో వాళ్ళకి ఇచ్చేసేయచ్చు వాళ్ళు ఏరోప్లైన్లో వేసి మళ్ళీ మనకు దిగినాకిస్తారు ఇస్తారు ఇంకొకటి ఏడు కేజీల బ్యాగ్ కానీ వెనకాల తగిలించుకునే బ్యాగ్ ప్యాక్ కానీ విమానం లోపలికి తీసుకుపోవచ్చు కాబట్టి ఇంట్లోనే తూకం వేసుకొని రావాల సూట్ కేసులన్నీ ఇంకా ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీ చెక్ అని ఉంటుంది మనం ఎయిర్ప్లెయిన్ లోపలికి తీసుకుపోయే బ్యాగులు కత్తులు కటార్లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు తర్వాత గేట్స్ అని ఉంటాయి మనకు ఒక నెంబర్ ఇస్తారు మన విమానం ఏ పోతుందని మనం మన ఊర్లో వీధులు వెతుక్కుంటా పోయినట్టు ఎయిర్పోర్ట్ లోపల మన గేట్ ఉందో ఎత్తుక్కుంటూ పోవడమే మాదేమో నూట మూడో గేట్ అని చెప్పినారు ఇంకా అది పోతున్నాము ఈ పంచాయతీకి అంతా చాలా సమయం పడుతుంది కాబట్టి మనం విమానం బయలుదేరే సమయానికి కనీసం రెండు గంటల ముందు ఎయిర్పోర్ట్కి వస్తే సరిపోతుంది ఇంకా ఎయిర్పోర్ట్ లోపల రకరకాల షాపులు తిండి తినడానికి రెస్టారెంట్లు ఒకవేళ మీరు నడచలేకపోతే చైర్లో తీసుకుపోతారు లేకపోతే చిన్న చిన్న కార్లు లాంటివి ఉంటాయి దాంట్లో తీసుకొని పోతారు కాకపోతే ఆడబడితే ఆడ ఆగి తింటా కూర్చుంటే ఇంకా ఈ విమానం వెళ్ళిపోతుంది ఎందుకంటే విమానం ఎక్కడానికి చాలా దూరం నడవాలా ఎక్కాలా దిగాల ఒకవేళ దారి తప్పిపోతే మళ్ళీ పోవాలా కాబట్టి మన గేట్ వరకు పోయి ఆడగనుక సమయం ఉంటే ఇంకా వేరే పంచాయతీలు ఏమన్నా చూసుకోవచ్చు మాది కొంచెం లేట్ అయింటే మాకు ఫోన్ చేసినారు ఇంక వెళ్ళిపోతుంది అని ఉరికెత్తుకుంటూ వచ్చినాం నూట మూడో గేటు దగ్గరికి కొన్ని విమానాలకైతే డైరెక్ట్గా ఎక్కేది ఉంటుంది ఇలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లకు పోయే విమానాలకైతే ఇదిగో ఇలాంటి బస్సులో తీసుకొని పోతారు ఇంకొకసారి విమానం టికెట్ కొనుక్కున్నాక ఇవన్నీ కూడా ఫ్రీనే ఏం కట్టేది లేదు భూమి మీద సుమారుగా లక్ష ఏరోప్లెయిన్లు రోజుకు పైకి గాలే గలేస్తాయి మళ్ళీ వచ్చి భూమి మీద వాళ్తాయి కాబట్టి మన బస్ స్టాండ్లో ఉన్నట్టు వందల కొద్ది విమానాలు ఉంటాయి ఎయిర్పోర్ట్ లోపల ఇది చిన్న విమానం కాబట్టి ఇట్ట బస్సులో తీసుకొచ్చి ఎక్కిస్తారు కాబట్టి విమానం మొత్తం కనపస్తుంది బయట నుంచి ఇంకా బస్సు దిగి ఇంకా మన టికెట్ చూపించి విమానం లోపలికి ఎక్కిపోవడమే ఈ విమానము కేవలము ఒక గంట మాత్రమే హైదరాబాద్ నుంచి కడపకు కాబట్టి చిన్న చిన్న ఏరోప్లైన్లు ఉంటాయి ఈ విమానంలో సుమారుగా ఒక డెబ్బై మంది అట్ట పడతారు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటే పెద్ద పెద్ద ఏరోప్లైన్లు వేస్తారు ఇంకొక దేశం నుంచి ఇంకో దేశానికి పోయే ఏరోప్లేన్లు అయితే ఇంకా డబల్ డెక్కర్ మాదిరి ఉంటాయి రెండు అంతస్తులు చాలా అందంగా ఉండే ఎయిర్ హోస్టర్స్లు మాస్క్ వేసుకొని స్వాగతం చెప్తారు మనకిచ్చిన సీట్ నెంబర్లో పోయి మనం కూర్చోవాలా ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటే మన ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు అక్కడ ఇక్కడ ఒకవేళ కిటికీ సీట్ ఖాళీగా ఉంటే అక్కడ పోయి కూర్చోవచ్చు ఎవరు లేకుంటే కాకపోతే అందరూ ఎక్కేవరకు ఆగాల ఇంకా విమానం ఎంత పెద్దది అనే బట్టి దీంట్లో అయితే రెండు సీట్లు ఇటుపక్కన రెండు సీట్లు అటుపక్కన ఉన్నాయి అదే పెద్ద అయితే మూడు మూడు ఉంటాయి ఇంకా పెద్ద అయితే మూడు నాలుగు మూడు ఉంటాయి ఇంకా అందరు కూర్చున్నాక బయట విమానం రెక్కల కింద ఉండే ఫ్యాన్ లాంచ్ చేస్తారు ఇంకా విమానము ఆ రన్వే మీదకి పోయే లోపల ఎయిర్ హోస్టెస్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా ఏమన్నా అపాయం వస్తే ఏం చేయాలా ఆ సలహాలన్నీ హిందీలో తెలుగులో చెప్తారు విమానము మనం ఎక్కిన దగ్గర నుంచి గాలిలోకి ఎక్కి లేచిపోయే రన్వే వరకు పోవాలంటే ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది అనే దాన్ని బట్టి కొన్నిసార్లు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా పడుతుంది హైవే మీద కార్లు ఒకదాని వెనకలో పోయినట్టు ఏరోప్లైన్లు అన్నీ లైన్గా పోతుంటాయి చిన్న విమానాశ్రయాలలో అయితే ఒకటే రన్వే ఉంటుంది ఇంకా పెద్ద అయితే రెండు మూడు నాలుగు కూడా ఉంటాయి ఇంకా ఏరోప్లెయిన్ డ్రైవరు ఎయిర్ హోస్టర్స్ను కూడా కూర్చోమని చెప్తాడు ఇంకా అందరు తాళ్ళేసి బిగించుకున్నాక విమానం ఫ్యాన్ స్పీడ్ ఫుల్ పెడతాడు మనం వీడియో తీసేటప్పుడు ఆ ఫ్యాన్ రేఖలు అసలు కదలనట్టు ఉంటాయి ఎందుకంటే ఆ ఫ్యాన్ స్పీడు మన వీడియో కెమెరా స్పీడు కానీ సేమ్ ఉంటే ఇంకా అసలు కదలనట్టు కనిపిస్తాయి కానీ ఫుల్గా తిరుగుతున్నాయి ఇంకా అవలీలగా డెబ్బై మంది మనుషుల్ని మనిషికి రెండు సూట్ కేసుల్ని అన్నింటిని లేపకుండా పైకి దూసుకెళ్ళిపోతుంది విమానం పనిచేసేదంతా కూడా ముఖ్యంగా ఆ ఫ్యాన్ల వలన ఆ రెక్కల వలన అంతే నిన్న మా ఇంటికి వేరే వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళని విమానం ఎప్పుడైనా ఎక్కినారా మీరు అని అడిగితే ఏమో భయము గుండె నొప్పి అవుతుందేమో అది ఇది అన్నారు మనం చిన్నప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడతామని తెలిసినా కూడా మోగాళ్ళు వగలు కొట్టుకొని సైకిల్ నేర్చుకుంటాము కారులో పోతే యాక్సిడెంట్లు అవుతాయని తెలిసి కూడా కారులో పోతాము బస్సులో ఒంటికి పోసుకోవడానికి ఉండదని తెలిసి కూడా బస్ ఎక్కిపోతా ఉంటాము గంటల గంటలు రైళ్ళు గుద్దుకుంటాయని తెలిసి కూడా రైలు ఎక్కిపోతా ఉంటాము ఏదైనా కూడా అలవాటు కావాలంతే గాల్లో కలిసిపోతామని విమానం ఎక్కకుంటేట బస్సు కారు రైలు మాదిరిగే విమాన ప్రయాణం కూడా అలవాటు అయిపోతుంది గుండె నొప్పి ఊపిరాడకపోవడము అలాంటివి ఏమి ఉండవు మేఘాలలోది అని మేఘాలని పైనుంచి చూడాలంటే జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాల్సిందే విమానాలు కనిపెట్టి వంద సంవత్సరాలు పైగా అయింది ఇంకా బాగా కిటికీలోంచి మన ఊరిని అంతా చూసుకుంటా ఎందుకో కానీ పైనుంచి కనుక ఏదైనా మన కింద ఉండేది మనకు తెలిసినది కనిపిస్తే బాగు ఆనందం ఉంటుంది అదిగో అదుగా అదు అది చూడు ఆ రోడ్డు నాకు తెలుసు అని ఈ విమానము మరీ ఎత్తులో పోదు కాబట్టి గూగుల్ మ్యాప్స్లో చూస్తే మనం ఏరోప్లైన్ యాడ్ ఉంది అనేది చూపిస్తూ ఉంది ఇంకా విమానంలో ఆ సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ చేసే వరకు లేయకూడదు ఎవరు ఇంకా విమానము సమాంతరంగా అయిన తర్వాత ఎయిర్ హోస్టర్స్లో నీళ్లు చిరుతిండి అంతా కూడా తీసుకొస్తారు ఈ చిన్న విమానాలలో మాత్రం నీళ్లు మాత్రమే ఫ్రీగా ఇచ్చినారు ఇంకా చిప్స్ కానీ జ్యూసులు కానీ ఏం కావాలన్నా కూడా కొనుక్కోవాలంట మేము డబ్బులు ఖర్చు ఎందుకులే అని ఇంటి నుంచి తెచ్చుకున్న శనికాయలు తింటున్నాము ఇంకా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోయే పెద్ద విమానాలల్లో అయితే టిఫిన్ కూడా ఫ్రీగా పెడతారు కొన్ని విమానాలలో అదే ఒక దేశాన్నించి ఇంకో దేశానికి పోయే విమానం అయితే టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ పెడతారు అంతా ఫ్రీనే విమానంలో ఎన్ని గంటలు ప్రయాణం ఉంది అనే దాన్ని బట్టి ఏ మొహమాటం లేకుండా ఎయిర్ హోస్టర్స్ని అడగచ్చు ఇది ఫ్రీనా డబ్బులు కానీ ఇంకా విమానం భూమిని తాకే ముందు రెండు మూడు పెద్ద టన్నులు వేస్తారు హైదరాబాద్ నుంచి కడపకు కేవలం ఒక గంటే కాబట్టి నీళ్ళు తాగి ఒంటికి పోసుకుంటే లోపల ఊరు వచ్చేస్తుంది తర్వాత గాండ్లు భూమికి తాగినప్పుడు కొంచెం కుదుపు ఉంటుంది అమ్మయ్య బతికి బట్ట కట్టినామనుకుంటే లోపల ఎయిర్ప్లెయిన్లో చెకింగ్ చేసిన సూట్ కేసులు తీసుకోవడానికి అదిగో ట్రాక్టర్లు వస్తాయి ఇక్కడ కూడా దిగిన దాని దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కు కొంచెం దూరం ఉంది కాబట్టి మళ్ళీ బస్సులో తీసుకుపోతారు ఇంకా విమానం దిగడం ఆలస్యం మళ్ళీ దానికి పెట్రోల్ పట్టడము మళ్ళీ నీళ్లు తిండి అంతా ఎక్కిస్తారు మహా అంటే ఒక అర్ధ గంట గంట ఉంటుంది మళ్ళీ ఫ్యాన్లు వేసుకొని స్పీడ్గా వెళ్ళిపోవడమే విమానాన్ని అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు మళ్ళా బాగుందా అంతా అని హైదరాబాద్ నుంచి కడపకి గవర్నమెంట్ బస్సులో కూర్చొని పోయేది అయితే సుమారుగా ఒక ఆరు వందల రూపాయలు ఉంటుంది అదే కనుక పడుకొని పోయే స్లీపర్ బస్సు అయితే ఒక పన్నెండు వందల రూపాయలు అటు ఉంటుంది అదే కనుక ఈ విమానం అయితే సుమారుగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇంకా ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత మనం చెకింగ్ చేసిన లగేజీ వాళ్ళు తీసుకొచ్చేదాకా మనం ఆగాల పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లలో అయితే ఒక బెల్ట్ మీద అన్ని సూట్ కేసులు వస్తూ ఉంటాయి ఇది చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వాళ్ళే బండ్ల మీద ఊరికే తీసుకొని వస్తారు ఇట ఒక డెబ్బై మందికి సుమారుగా ఒక డెబ్బై సూట్ కేసులు ఉంటాయి ఇంకా ఇక్కడ మళ్ళీ ఎవరిది ఏందని ఏం చెక్ చేసేది లేదు ఎవరితోళ్ళు తీసుకొని పోతా ఉండడమే ఎయిర్పోర్ట్ లోపల ఈ పెట్టుకొని పోయే బండ్లంతా కూడా ఫ్రీనే డబ్బులు కట్టేది ఏం లేదు ఇదే మొదటిసారి నేను అసలు కడప ఎయిర్పోర్ట్ని చూడడము ఇంతకుముందంతా ముందంతా ఎప్పుడు స్లీపర్ బస్సులో వచ్చేవాళ్ళము ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ గుర్తుపెట్టినారు ఫ్రమ్ నార్త్ కర్లేనా మా లగేజ్ అంతా ఆటోకి ఎక్కించి ఇంటికి పంపించినాము మా బంధువులకి కారు ఉంటే వాళ్ళు తీసుకోవడానికి వచ్చినారు మమ్మల్ని రాజాయి రెడ్డి గారు బాగా వీడియో చెప్తున్నారు ఆంధ్రలో ఉండే అందరికి అమెరికా గురించి బాగా చెప్తున్నారు గాల్లో కలిసిపోతామని భయపడే వాళ్ళు ఇదిగోండి ఈ ప్రపంచంలోకి అతి పెద్ద క్రూజ్ షిప్ లో మేము నీళ్ళల్లో కలిసిపోకుండా ఎట్ట బయటకు వచ్చినాము ఆ వీడియో ఇవి ఉంది చూడండి